హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటోలు చూడండి. ఈ ఫోటోలు ఎక్కడవో తెలుసా? మోడీ గారు లేటెస్ట్గా లక్షద్వీప్ వెళ్లారు. అక్కడి ఫోటోలు ఇవి. అక్కడ ఒక సాహసం చేశారు. సందు దొరికితే దుమ్ము రేపుతున్నావు కదా శివాజీ అని రజనీకాంత్ శివాజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది సినిమా పాత్రకు రాసిన డైలాగ్. కానీ నిజ జీవితంలో మోడీ గారిని చూస్తే ఆ డైలాగ్ గుర్తొస్తోంది కదూ. మోడీ గారు ఏం చేశారో ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఇక విషయానికి వస్తే, 2 రోజుల పర్యటనలో భాగంగా లక్షద్వీప్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైన స్నోర్కెలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అన్నట్టు మీరు రోజు అనాలిసిస్ వినే టీమిక్స్చర్ సార్ కూడా స్నోర్కెలింగ్ చేయడంలో సిద్ధహస్తులండోయ్. వివిధ దేశాలలో 7 సముద్రాలలో టీమిక్స్చర్ సార్ చేశారు. అయోధ్య మీద సార్ పెద్ద పెద్ద వీడియోలు ప్లాన్ చేస్తుండటంతో నన్ను కాంటాక్ట్ చేశారు. నాకు కాస్త అవకాశం ఇచ్చారు. దానితో నేను కాస్త గొంతు కలిపి కొన్ని విషయాలు మీకు అందిస్తున్నాను. ఇది నాకు అలవాటు లేని పని కాబట్టి కాస్త అడ్జస్ట్ అవ్వండే. కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఉపయోగపడేదిగా ఉంటుంది. స్నోర్కెలింగ్ లో శ్వాస తీసుకునేందుకు ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని స్నోర్కెల్ అని పిలుస్తారు. దానికి డైవింగ్ మాస్క్ ని జత చేస్తాము. అవి ధరించి సముద్రంలో మోడీ గారు స్విమ్మింగ్ చేశారు. స్నోర్కెలింగ్ మెథడ్లో తలతో సహా పూర్తిగా శరీరాన్ని నీళ్లలో ఉంచి ముఖాన్ని కిందికి ఉంచి స్విమ్మింగ్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో పంచుకున్నారు. ఒక ట్వీట్లో మోడీ స్నోర్కెలింగ్ చేసిన ఫోటోలను పంచుకున్నారు. సముద్ర జలచరాల ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. మరో ట్వీట్లో షేర్ చేసిన ఫోటోలలో ప్రధాని మోడీ ప్రశాంతంగా సేద తీరుతూ కనిపించారు. తెల్లటి కుర్తాలో కనిపించగా బ్యాక్గ్రౌండ్ లో ఇసుక, సముద్రపు నీళ్లు ఆహ్లాదకరంగా ఆకట్టుకున్నాయి. తెల్లటి చెప్పులు ధరించి బీచ్ లో అటూ ఇటూ సరదాగా షికారు చేశారు. ఫర్ దోస్ హూ విష్ టు ఎంబ్రేస్ ద అడ్వెంచరర్ ఇన్ దెమ్, లక్షద్వీప్ హ్యాస్ టు బి ఆన్ యువర్ లిస్ట్. డ్యూరింగ్ మై స్టే ఐ ఆల్సో ట్రైడ్ స్నోర్కెలింగ్. వాట్ అన్ ఎగ్జిలరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే సాహసాలు చేయాలనుకునే వారు లక్షద్వీప్ ను మీ జాబితాలో చేర్చుకోండి. నా విడిది సమయంలో స్నోర్కెలింగ్ ని ప్రయత్నించాను, ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంకొక ట్వీట్ లో, ఇన్ అడిషన్ టు ద సీనిక్ బ్యూటీ, లక్షద్వీప్స్ ట్రాంక్విలిటీ ఈజ్ ఆల్సో మెస్మరైజింగ్. ఇట్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ to reflect on how to work even harder for the welfare of 140 crore Indians. అంటే ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. 140 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం మరింతగా కష్టపడి ఎలా పనిచేయాలో లక్షద్వీప్ ఆలోచన కలిగించింది అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఫ్రెండ్స్, లక్షద్వీప్ భారతదేశంలో అతి స్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవులలో 10 దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు, మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవే కాక ఇంకా లెక్కలోకి తీసుకొని ఎన్నో చిన్న చిన్న ద్వీపఖండాలున్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి. లక్షద్వీప్ లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది. కవరట్టి, ఆగట్టి, మినికాయ్, అమిని ప్రధానమైన దీవులు. ఆగట్టిలో ఒక విమానాశ్రయం ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యం ఉంది. ఈ దీవుల ప్రజలు మలయాళ మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తం జనాభా ముస్లిం మతస్థులు. లక్షద్వీప్ లో లేటెస్ట్ గా మోడీ గారు ఇంకా ఏం చేశారో, ఎందుకు వెళ్లారో తర్వాతి వీడియోలో ఇదే ఛానల్లో రాబోతోంది, చూడండి. మీలో ఎవరైనా లక్షద్వీప్ కి వెళ్లారా ఫ్రెండ్స్? అయితే కామెంట్ సెక్షన్ లో మీ అనుభవాలు రాసి ఇతరులతో పంచుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. టీమిక్స్చర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.